మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో శిక్షణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు పైలట్ కాగా మరొకరు ట్రైనీ పైలట్ ఉన్నట్టు నిర్ధారించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు అధికారులు. కూలిన విమానం దుండిగల్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన శిక్షణా విమానంగా గుర్తించారు. ఘటనా స్థలానికి హెలికాప్టర్లో చేరుకున్నారు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు. సాంకేతిక లోపం కారణంగా శిక్షణా విమానం కూలినట్టు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పోలీసులతో కలిసి పరిశీలిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో శిక్షణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు పైలట్ కాగా మరొకరు ట్రైనీ పైలట్ ఉన్నట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, అప్డేట్స్ ఏంటి? ఉదయము మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో ఉన్నటువంటి రావెల్లు శివారులో కూలినటువంటి శిక్షణ విమాన ఘటనలో ఇద్దరు, ఒకరు పైలట్ మరొకరు ట్రైనీ పైలట్, ఇద్దరైతే చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఉదయం వారు శిక్షణ కోసం అక్కడి నుంచి దుండిగల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ విమానం బయలుదేరగా అది రావెల్లి పరిధిలో సాంకేతిక లోపంతో అక్కడ రావెల్లి పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న గుట్టల్లో కూలిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. విమానం కూలిపోగానే ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు రావడంతో విమానంలో ఉన్నటువంటి ఇద్దరు పైలట్, ఒకరు పైలట్ మరొకరు కో పైలట్, ఇద్దరు కూడా మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మృతదేహాలను గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వెంటనే పోలీసులు ఎయిర్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వగా ప్రత్యేక హెలికాప్టర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే ఇద్దరి మృతదేహాలను పరిశీలించి వారికి అక్కడ ఘటనా స్థలంలోనే ప్రస్తుతం అక్కడ ఈ ఇద్దరి మృతదేహాలకైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో అంబులెన్స్ లో మృతదేహాల్ని హైదరాబాద్ తరలించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చనిపోయినటువంటి ఇద్దరు, ఒకరు మరో పైలట్ మరొకరు కో పైలట్ ల వివరాలను అయితే అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటన విషాదం నింపింది. శిక్షణ తీసుకున్నటువంటి సమయంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్తున్నప్పటికీ దీనిపైన పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనిపైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి అయితే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో మాత్రం వారంతా ఉదయాన్నే అంటే దాదాపు 7-8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వారు అక్కడి నుంచి గుట్టల్లో పడడంతో పైలట్లు తప్పించుకునే సమయం కూడా లేకపోవడంతో ఒక్కసారిగా కూడా కొన్ని క్షణాల్లోనే మంటలు వ్యాపించి విమానం అయితే పూర్తిగా కాలిపోయింది. ఇద్దరైతే సజీవ దహనమయ్యారు. బోధ్యూ థ్యాంక్ యూ శ్రీనివాస్.